వారి యొక్క పొజిషన్ తలుచుకుంటేనే చాలా అందరూ కూడా బాధపడే విధంగా ఉంది. ఎటువంటి పదవి లేని ఒక సామంతరాజు ఇక్కడ పెత్తనం ఇస్తే ఆ సామంతరాజు కింద ఎస్ బాస్ అంటూ ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకు ఉంది. అటువంటి వాళ్ళు ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ఎంత ఘోరం అంటే, ఒకప్పుడు మీకు ఒకటే మనకు పెద్ద 100 కారణాలు 100 ఇవి చెప్పడం అవసరం లేదు. ఏదైనా ఒక సిటీ గ్రోత్ అవుతుంది, ఒక ప్రాంతం అభివృద్ధి అవుతుంది అంటే ప్రధానంగా ఎయిర్పోర్ట్ ఒక ఇండికేటర్, ఏదైనా ఎయిర్పోర్ట్లో నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అలాగే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రాఫిక్ ఇట్లా బట్టి ఆ సిటీ గ్రోత్ ఏంటో మనం చెప్పుకోవచ్చు. దీనికైతే ఒక మెయిన్ ఇండికేటర్, ఎక్కడైనా సిటీ గ్రో అవుతుందంటే అక్కడ ట్రాఫిక్ పెరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అయిన తర్వాత అది ఎన్ని మల్టిపుల్ ఫ్లోర్స్ అది గ్రోత్ అయిందో మనం చూసాం. అలాగే బెంగళూరు చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, ఇట్లా ఒక పూణే చూస్తున్నాం కొత్తగా 2 టైర్ సిటీస్లో, ఇట్లాగా అన్ని సిటీస్లో గ్రోత్ ఉంటే దానికి విరుద్ధంగా 2019లో మరి ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి అది కాస్త తిరోగమనం స్టార్ట్ అయింది విశాఖపట్నం. మరి ఆయన ఒక పక్క బ్రహ్మాండంగా మేము ఇన్ని చేసాం అంటామన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, విశాఖపట్నంలో ఒకప్పుడు 7 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి, దుబాయ్ ఉంది, మలేషియా ఉండింది, సింగపూర్ ఉండింది, బ్యాంకాక్ ఉండింది, తర్వాత హాంకాంగ్ ఉండింది, తర్వాత మొత్తం ఇట్లా 7 సిటీస్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్ ఫ్లైట్స్ ఉండి. మరి ఏమైంది విశాఖపట్నం గ్రోత్? మీ 5 ఏళ్ళలో మొత్తం ఎన్ని తీసుకొస్తే మరి ఇప్పుడు ఒకే ఒక్క సింగపూర్కి స్కూటీ ఎయిర్లైన్స్ అది కూడా వారానికి 3 రోజులు మాత్రమే. మరి 7 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా గ్రోత్ అయ్యి పరిశ్రమలు వచ్చి పెద్ద పెద్ద వ్యాపారం జరిగి ఇక్కడ గ్రోత్ ఉంటే మరి 7 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నుంచి ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ రోజు 60 డొమెస్టిక్ ఫ్లైట్స్ మొత్తం టేక్ ఆఫ్ ల్యాండింగ్స్ అయితే ఈరోజు 27 ఫ్లైట్స్ మాత్రమే విశాఖపట్నం నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతా ఉన్నాయి. ఒక హైదరాబాద్ తీసుకుంటే ఆ రోజు 11 ఫ్లైట్స్, ఈరోజు 4 ఫ్లైట్స్కి వచ్చాయి. ఇట్లా మీరు టేక్ ఎనీ డెస్టినేషన్ ఎనీ ఎయిర్లైన్స్ ఎంత డ్రాస్టిక్గా పడిపోయిందో ఒకసారి మనం డేటా తీసుకుంటే విశాఖపట్నం గ్రోత్ తెలుసుకుంటే మనందరూ కూడా బాధేస్తుంది. అలాగా అది ఉంటే మళ్ళా కాకుండా ఆయన చాలా గొప్పగా ఇందాక మీటింగ్లో ఒక మాట చెప్పాడు, విశాఖపట్నంలో మొత్తం 8 యూనివర్సిటీస్, 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలు, ఏటా 13,000 మంది ఇంజనీర్లను తయారు చేస్తున్నామని చెప్పాడు. చాలా సంతోషం. ముఖ్యంగా మేజర్ సిటీ, అనేక ఇండస్ట్రియల్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే మేజర్ టౌన్ కాబట్టి ఇటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కొంత సమయం ఒక 1 అవర్ 1½ అవర్ పొలిటికల్ పార్టీస్కి అలాగే ప్రజా సంఘాలకి పబ్లిక్ గ్రీవియన్సెస్ కూడా ఒక సమయం అలాట్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి అందరూ కూడా ఆయన ఉండే ప్లేస్ ఎక్కడ గెస్ట్ హౌస్లు ఉంటే గెస్ట్ హౌస్, లేదు హోటల్ ఉంటే హోటల్, లేదు ఎక్కడ వేరే ప్లేస్లో ఉంటే వేరే ప్లేస్లో ఎక్కడో చోట ఆ ముఖ్యమంత్రిని కలుసుకునే ఫెసిలిటీ ఏర్పాటు చేసేవాళ్ళు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఇష్యూస్ చెప్పేవాళ్ళు, ప్రజా సంఘాలు లేకపోతే ఇతర గ్రీవెన్స్ ఒకటి అవి చెప్పేవాళ్ళు, వాటిలో అధికారులతో మాట్లాడి అవే సమంజసంగా ఉన్నాయి ఏ చేయొచ్చు చూసి అప్పటికప్పుడు కొంత పరిష్కారం చూపించేవాళ్ళు. అన్న మేమందరం కూడా చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారు కలిసి విశాఖపట్నం వచ్చినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా మేము ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు 3 సార్లు వైజాగ్ పోర్టు ఒకసారి ఇనాగరేషన్ కదా వస్తే సెంట్రల్ మినిస్టర్తో పాటు పోర్ట్ ట్రస్ట్లో కలుస్తాం, లంచ్ అవర్ లేదు లంచ్ బ్రేక్లో మమ్మల్ని కూడా లంచ్ కూడా రమ్మన్నారు ఆయన. అలాగే సర్క్యూట్ హౌస్లో 2 సార్లు కలిసాం, దానికి ప్రత్యేకంగా సమయం కేటాయించేవాళ్ళు. కానీ ఇటువంటి సాంప్రదాయాలకి పద్ధతులకి అన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి గారు. ఆయనకి ప్రతిపక్ష పార్టీలు అంటే ఒళ్ళు మంట, ఎందుకంటే వాళ్ళని కలవడం కాదు, కనీసం వాళ్ళ ముఖం చూడటం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ప్రతిపక్ష పార్టీలు అంటే కేవలం ఏదో ఒక కక్ష పెట్టి లేకపోతే వాళ్ళ మీద పొలిటికల్ రివెంజ్ తెచ్చుకోవడానికి లేకపోతే ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి తప్ప ఏదో ప్రజా సమస్యలు వాళ్ళు కూడా బాధ్యత ఉంది వాళ్ళు రిప్రజెంట్ చేస్తారనే ఒక ఆలోచన ఇంకిత జ్ఞానం మన ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే ఆయన ఈరోజు జిల్లాలకు పర్యటనకు వెళ్తే ఎక్కడ కూడా భూమి మీద తిరగట్ల గాల్లోనే వస్తున్నారు, గాల్లోనే వెళ్తా ఉన్నారు. ఎక్కడన్నా ఆ హెలిప్యాడ్ నుంచి ఆ మీటింగ్ పాయింట్ అంటే ఎక్కడన్నా ఏదో ఫౌండేషన్ లేకపోతే ఇనాగ్రేషన్ ఉంటే ఆ వెన్యూ దాకా కూడా ఒక 200-300 మీటర్స్ ఉంటే అక్కడ కూడా పరదాలు మాటున మొత్తం ఫుల్ సెక్యూరిటీ దీంట్లో ఎక్కడ అటు ఇటు డేరాలు మొత్తం పరదాలు కట్టి ఎవరు నరమానవుడు అనేవాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు చూడకుండా ఒక రహస్యంగా తీసుకెళ్ళి ఆ మీటింగ్లో ఆయన చెప్పాలనుకున్న 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ పరదాల మధ్యలో వచ్చి
తెలివి క్యాప్టర్ లో మళ్ళీ బయలుదేరుతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మన గతంలో చూసాం ఎన్టీ రామారావు గారు ఎలా ఒక ప్రజల మధ్య ఉండేవాళ్ళు, జనంతో మమేకమయ్యేవాడు, ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఎలా పరిపాలన తీసుకెళ్లారు, ఇవన్నీ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు ఎలా వ్యవహరిస్తా ఉన్నారు. సరే, ఎలాగో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు కదా అని చెప్పని మనం నిన్న చెప్పాం మీకు. జిల్లా కలెక్టర్కి మొత్తం ఒక లేఖ రాసి మాకు టైం కేటాయించండి, కోఆర్డినేట్ చేయండి, జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా వచ్చి ఆయనకు ఒక మెమరాండం ఇస్తామని చెప్పని నిన్న జిల్లా కలెక్టర్కి లేఖ పంపించాం కలెక్టర్. అలాగే మెయిల్ చేసాం, వాట్సాప్ చేసాం, పర్సనల్గా పంపించాం. అయినా సరే యాజ్ యూజువల్ ఆయన చేయగలిగింది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు చెబితే అర్థమవుద్ది, మాకు అర్థమవుద్ది, పాఠకులకు అర్థమవుద్ది, పబ్లిక్ అర్థమవుద్ది. కాబట్టి మన ఈ మహారాజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక సామంతరాజుని పెట్టారు. ఆ సామంతరాజులు కాసే వాళ్ళు మళ్ళీ కొంత పిల్లడైనాక వాళ్ళని మారుస్తుంటారు ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి, ఆ ఏరియా నుంచి ఏరియాకి. గతంలో ఇక్కడ ఉన్న సామంతరాజు గారు ఆయన ఉన్న హయాంలో ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగే మనం అన్ని కూడా చూసాం. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రాపర్టీస్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూల్చివేయటాలు, కొట్టివేయటాలు, మా పల్లా శ్రీనివాస్ దగ్గర నుంచి, పీలగవన్ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి, ఇక్కడ ఎవరికైనా విశాఖపట్నంలో కాస్త కోసం ల్యాండ్ కానీ బిల్డింగ్ అని ఉంటే ఎలా దాన్ని కొట్టాలి అని చెప్పి ఫైనల్గా గీతం దగ్గర నుంచి, హర్షవర్ధన్ క్యాంటీన్ దగ్గర నుంచి, ఇట్లా సద్మోహారి దగ్గర నుంచి ఇట్లా మొత్తం చెప్పుకుంటూ పోతే శుక్రవారం సాయంత్రం ఏంటంటే అందరికీ ఒక అంచనాకు వచ్చేవాడు, ఓ ఈరోజు సాయంత్రం మిషన్లు వస్తాయి, ఎవరిదో ఒకరు బిల్డింగో లేదా గోడ కొడతారని చెప్పి అట్లాగా కొంతకాలం గడిచిపోయింది. అలాగే అదొక పక్క అయితే, రెండో పక్క విశాఖపట్నంలో ఉన్న గతంలో వాడు ప్రతిపక్షంలో ఉండగా ఏదైతే ఆరోపణలు, ఏది వాస్తవాలకు దూరంగా ఆరోపణలు చేశారు, ఇది నారా లోకేష్ గారిది, ఇది పలానా చంద్రబాబు నాయుడు గారిది, బండారు గారిది, ఇది గంటా గారిది, ఇది అయన భద్రుడి, ఇది వాళ్ళది అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి ఏదైతే ప్రచారం చేసి వాటిని మేము కాపాడుతాం, పోరాటం చేస్తాం, అది చేస్తాం చేస్తాం అని చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లేట్ తిప్పేశారు. వాళ్ళు వాటిని ఆధీనపరచుకున్నారు. మరి దసపల్లా భూములు ఏమేమి తెలుసు, అలాగే మిగతా సిరిపురం చర్చి ప్రాపర్టీ ఏమైంది తెలుసు, అక్కడ క్యాపిటల్ లెక్స్ రేడియంట్ ఏమైంది తెలుసు, ఇట్లా వరుసగా చెప్పుకుంటా పోతే మొత్తం చాలా లిస్ట్ ఉంది. బే పార్క్ కావచ్చు, లేకపోతే మన రెడ్సన్ హోటల్ కావచ్చు, ఇట్లా అన్నీ కూడా ఇవన్నీ నువ్వు పక్కన పెడితే అక్కడ భీమిలి ఏదైతే ఈరోజు ఒక హ్యాపెనింగ్ ప్లేస్, మనం రాబోయే రోజుల్లో వాళ్ళు క్యాపిటల్ అనుకుంటున్న ప్రాంతం, ఆ భీమిలి ముఖద్వారం దగ్గర ఎన్ని గజాల స్థలం సామంతరాజు వాళ్ళ అనుకో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎవరైనా ఒకసారి ఊహించగలరా? మీరు ఎవరైనా ఊహించగలరా? అక్షరాల 200,000 గజాలు, ఒకటి 200 కాదు, 2,000 కాదు, 20,000 కాదు, 200,000 గజాలు భూమి. ఈరోజు ఆ సామంతరాజు అనుకో వాళ్ళు భీమిలి చుట్టుపక్కల ఏదైతే ఎస్ఓఎస్ విలేజ్ దగ్గర నుంచి మొత్తం కనుచూ పేర అటు సముద్ర ఒడ్డు ఇటు ఆ ఒడ్డు పెట్టుకొని 200,000 గజాల భూమి ఈరోజు ఆ సామంతరాజు దగ్గర రిజిస్ట్రేషన్ అయింది. ఇది మేము చెప్పడం కాదు, ఎవరైతే విత్ ఇన్ ద వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా ఆ సామంతరాజు అంటే పడిన కొంతమంది వ్యక్తులు విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తాడేపల్లి ప్యాలెస్ కందజేస్తే అది చూసి ముఖ్యమంత్రి గారు కోపం వచ్చి ఇదేంటి మేము ఆయన ఇచ్చింది సామంతరాజే కదా, రాజు కంటే ఎక్కువ స్పీడ్ కొన్నాడు అని చెప్పి ఆ సామంతరాజు వెంటనే ఇక్కడి నుంచి కొట్టాడు, షిఫ్ట్ అయిపోయాడు ఇక్కడ నుంచి ప్రకాశం నెల్లూరు ఎక్కడికో కొంచెం డ్రైయర్ అయి పంపించారు చెప్పాడు. వాస్తవం మాట ఇవన్నీ ఫిగర్ కరెక్టే. 8 యూనివర్సిటీస్ ఉన్నాయి, 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 18 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 13,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు. అయితే నేను ఒక్కటే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను, ఈ చెప్పిన యూనివర్సిటీస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఏదైనా ఒక్కటంటే ఒకటి, ఒక్కటి రెండు కూడా ఒక్కటంటే ఒకటి మీ 4 సంవత్సరాలు 7 నెలల కాలంలో వచ్చినాయా? మీకు స్టేట్ క్వశ్చన్, మీరు ఇది ఘనంగా చెప్తున్నారు కదా, 8,000 విద్యార్థులు ఉన్నారు, ఇన్ని యూనివర్సిటీలు కాలేజీలు ఇవే చెప్పారు, ఇవన్నీ కూడా గతంలో మేము 2014-19 అంతకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పరిపాలించిన నాయకులు వాళ్ళ సమయంలో ఒక్కొక్క టైంలో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్, ఒక 2014-19 రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 9 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఐఐఎం దగ్గర నుంచి, లా యూనివర్సిటీ దగ్గర నుంచి, పెట్రోల్ యూనివర్సిటీ దగ్గర నుంచి, స్కిల్ యూనివర్సిటీ దగ్గర నుంచి, ఇటువంటి దాదాపు 6 యూనివర్సిటీస్ ఆ సమయంలో వచ్చాయి. మరి ఇవన్నీ గతంలో వస్తే ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డని మనం క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఆ సమయంలో వచ్చినవి మీరు ఈరోజు ఇట్లా గొప్పగా మాట్లాడుతున్నారంటే మీకు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఒకటే, మీరు కొత్తగా ఇక్కడ ఏమీ తేలేదని తెలుస్తున్నాను, కనీసం ఉన్నాయి కూడా ఇక్కడ ఉంచలేకపోయారు. ఏమైంది ఐబిఎం, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది? మనకి పక్కనే
శిల్పురంలో ఉండే హెచ్ఎస్బిసి, విశాఖపట్నం వస్తే ఒక ల్యాండ్ మార్క్ కనిపించేది ఇప్పుడు హెచ్ఎస్బిసి, మరి ఇప్పుడు ఆ హెచ్ఎస్బిసి ఇక్కడ కనిపించట్లా, మరి ఎటు పోయింది హెచ్ఎస్బిసి, ఇవన్నీ కూడా ఒక పక్క మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, మనం గతంలో చెప్పుకున్నాం లూలు గ్రూప్ మరి ఏదైతే 5,000 మంది ఉపాధి ఇచ్చేది 2,000 కోట్లతోటి పెద్ద కన్వెన్షన్ సెంటర్ దగ్గర నుంచి మాలు, షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ అలాగే హోటలు అన్ని కూడా ఉన్న లూలు గ్రూపు ఇక్కడ కాదని తెలంగాణ వెళ్ళిపోయింది. మరి దాదాపు 100 స్టార్టప్ కంపెనీస్ 2014-19లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేకించి నారా లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా ఋషికొండ మీద స్టార్టప్స్ కోసం 100 స్టార్టప్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు కొత్త పాలసీ తయారు చేసి వాళ్ళందరూ అక్కడ తెచ్చిపెడితే ఈరోజు 100 స్టార్టప్ కంపెనీలు కూడా మూతపడ్డాయి. దాదాపు 25 లక్షలు ఆ సెజ్లో రాన్ సెజ్లో బిల్డింగ్స్ కట్టి ఐటీస్ కోసం ఇస్తే అవి ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ వాస్తవ రూపం ఈ విధంగా ఉంటే మీరు వాటిని వక్రీకరించి ఇది బ్రహ్మాండంగా ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పి మీరు చెప్తా ఉంటే దీన్ని ఎవరు కూడా గ్రహించరు, మొత్తం తిట్టి చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మొత్తం విశాఖపట్నంలో ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో మీరు సాధించిన ఘనకీర్తి ఏంటంటే మన సామంతరాజు, మరి వాళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని. అంటే ఎందుకు చెప్తున్నానంటే గత 3.5 ఏళ్లలో 72,000 రిజిస్ట్రేషన్ జరిగాయి, 41,000 ఎకరాలు చేతులు మరి. ఇది నేనేదో మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు, యాజ్ పర్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం తీసుకున్న డేటా. 72,000 రిజిస్ట్రేషన్లు ఏంటి, 41,000 ఎకరాలు చేతులు మారడం ఏంటి, అంటే ఇది ఏదో రియల్గా జెన్యున్ ఆర్గానిక్ ట్రాన్సాక్షన్స్ కాదు ఇవి, ఇది ఏదైతే బలవంతం ట్రాన్సాక్షన్స్, ఏదైతే ఆక్యుపేషన్ ట్రాన్సాక్షన్స్, ఇటువంటి ట్రాన్సాక్షన్ తప్ప వేరే కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రోత్ గురించో లేకపోతే మూడు గురించో మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. మరి నిన్న చెప్పుకున్నాం మనం, ఏమైంది మీకు ఉత్తరాంధ్ర గుర్తుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తుంటే ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు, ఏమైంది విశాఖపట్నం మెట్రో, ఏమైంది విశాఖపట్నం రైల్వే జోన్, ఏమైంది ఉత్తరాంధ్ర సుధీర్ సావంతి, ఏమైంది భోగాపురం ఎయిర్పోర్ట్, ఏమైంది లూలు గురు పెళ్లిపోతారు మాట్లాడకుండా, ఇట్లా చెప్పుకుంటా పోతే వందలు ఉన్నాయి. ఇంతెందుకు మీకు ఉత్తరాంధ్ర పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటి, ఉద్భుత్ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 10 రోజులు ఇక్కడే విశాఖపట్నంలో బస్సులో ఉండి అది ఒక నార్మల్ స్థితి వచ్చేదాకా, సాధారణ స్థితికి వచ్చేదాకా ఆయన ఏ విధంగా పనిచేశారు, అటువంటిది మీరు తిత్లీ తుఫాన్ వస్తే శ్రీకాకుళం జిల్లా అతలాపురంలో అయిపోతే పక్క జిల్లా విజయనగరంలో పాదయాత్ర చేస్తూ మీరుండి కనీసం చుట్టపు చూపుగా కూడా శ్రీకాకుళం జిల్లాకు వచ్చి ఏంటి అని మీరు పరామర్శించలేం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఏదైనా ప్రకృతి వైపరీత్యం కానీ ఇటువంటి ఆపద వచ్చినప్పుడు నేనున్నానని చెప్పి ముందు గవర్నమెంట్ కంటే కూడా ముందు వచ్చేవాడు. ఉత్తరాఖండ్లో వరదలు వస్తే ప్రతిపక్షంలో ఉండి మనం విమానం పంపించి అక్కడ నుంచి ప్రయాణికులను తీసుకొచ్చాం. ఎక్కడన్నా ఏదైనా వైరస్ లాంటి తుఫానులు వస్తే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ముందు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేట్లు ఉంటారు. ఇది పార్టీకి ఉన్న కమిట్మెంట్. ఉత్తరాంధ్ర అంటే మీకు ఒక కక్ష ఉంది, మీకు ఇక్కడ దీని మీద ఎందుకో ఒక రకమైన ఒక ద్వేషం ఉందని మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బహుశా 14లో మీ అమ్మగారు ఓడిపోవడం కావచ్చు, 19లో సిటీ నగరం మొత్తం మీ 4 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కలగడం కావచ్చు, కారణం ఏదేమైనా సరే మీకు విశాఖపట్నం ప్రత్యేకమైన ద్వేషం ఉందని చెప్పి అనుకుంటున్నాం. మీరు చాలాసార్లు చెప్పారు విశాఖపట్నం వస్తున్నాను క్యాంప్ ఆఫీస్ అని, మాకైతే ప్రగాఢ నమ్మకం మీరు 8 వయసులో కూడా మీ పదవి దిగిపోయేలోపు మీరు విశాఖపట్నం రారు రాలేరని. క్యాపిటల్గా ఎట్లా రాలేరు మీరు, ఎందుకంటే అది మీ వల్ల కాదు, హైకోర్టు ఆల్రెడీ దాని మీద మీకు అవకాశం ఇవ్వాల, 3 రాజధానులు కుదరదని చెప్పేసింది, మీరు ఇక్కడ రాలేరు, సుప్రీంకోర్టు కూడా దాన్ని మీకు రిలీఫ్ ఇవ్వాల, ఇక మీరు దాన్ని అవాయిడ్ చేయడం కోసం తాత్కాలికంగా క్యాంప్ ఆఫీస్ అని ఇది చెప్పాలనుకుంటారు, అది కూడా మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరే చెప్పారు పనులు కాలేదు రాలేదని చెప్పి. ఇప్పటికి మీకు చాలా వాయిదాలు వేశారు, ఉగాది అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, దీపావళి అయిపోయింది, దసరా అన్నారు, మళ్ళీ ఈరోజు లేటెస్ట్గా దసరా కాదు డిసెంబర్ క్రిస్మస్ అంటున్నారు, క్రిస్మస్ ఆ రోజు మళ్ళీ ఒక 2-3 రోజుల ముందు మళ్ళీ చెప్తారు ఇది ఉగాది అంటారు, ఆ టైంకి ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్లు అయిపోతాయి, మీరు దిగిపోతారు, మీరు పర్మనెంట్గా మళ్ళీ మీరు కావాల్సిన మీ ప్యాలెస్లో మీరు ఉండొచ్చు. థ్యాంక్ యూ.